కింగ్ షాటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు ఆన్లైన్ కరాటే పోటీల్లో పతకాలు సాధించడం అభినందనీయమని మహూనా డీఎస్పీ శ్రీధర్ అన్నారు. ఇటీవల నిర్వహించిన తొలి ఇంటర్నేషనల్ ఆన్లైన్ కరాటే పోటీల్లో కింగ్ షాటోకాన్ కరాటే క్లబ్ విద్యార్థులు పలువురు పతకాలు సాధించడం పట్ల ఆయన ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించారు. मऊना डिस्ट्रिक्ट से और टाउन से किंग छोटोकान एसोसिएशन तरफ से जाके ये एशिया कप चैम्पियनशिप्स में गुंटूर में पार्टिसिपेट होके मऊना का टाउन के स्टूडेंट्स और अच्छा शो बताए थे वहाँ पे कराटे ये कटा चैम्पियनशिप थे. इसमें जो मेडल्स आए लोग आज मेरे ऑफिस को आए पूरे लोगों को मैं सम्मान करें. कंग्रेचुलेशंस. ये कंटिन्यू करते रहना, ये प्रैक्टिस कंटिन्यू करते रहना बोल के मेरा एडवाइस है. थैंक यू. मेरे अंदर कराटे मुख्य मनस्पूर्वक अभिनंदन ना उद्देश्य यूथ स्कूल कॉलेज एदो गेम भाग पचुक आड़ते वाली నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఎందుకంటే వీడియో గేమ్స్ ఆడితే ఏం రావు, గ్రౌండ్లోకి వచ్చి ఆడితే వస్తాయి. సో మీరందరూ కూడా కరాటే నేర్చుకున్నందుకు మీ తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, మీకు అభినందనలు. మీరు ఇలా మెడల్ తెచ్చినందుకు చాలామంది తెలిసి మీ దారిలో వాళ్ళు కూడా వస్తారు కాబట్టి మీరు ఈ విషయంలో మీ ప్రతిభను ప్రదర్శించి వీళ్ళ కృషికి ఫలితంగా మీరు మెడల్ తెచ్చినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. అయితే నేనేమనుకున్నానంటే యూత్ ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక గేమ్ ఆడితే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది, వాళ్ళ ఆలోచన బాగుంటుంది. ఎందుకంటే కండబలం ఉంటేనే గుండెబలం ఉంటుంది, లేదా మన మీద మనకు విశ్వాసం ఉంది. గుండెబలం ఉన్నాడికి విశ్వాసం ఉంటుంది, విశ్వాసం ఉన్నాడే లీడర్ అవుతాడు, నాయకత్వ లక్షణాలు వస్తాయి. నాయకత్వ లక్షణాలు ఉన్నాడు లీడర్ అయిన వాళ్ళు రుక్మతకు గుర్తిందరు, భావోద్వేగానికి గుర్తిందరు వాళ్ళు ప్రశాంతంగా మన మనస్ఫూర్తిగా గట్టిగా విశ్వాసంగా పనిచేస్తారు. మన యువత అంతా కూడా అక్కడ కావాలి. లేకపోతే టెన్త్ క్లాస్ ఫెయిల్ అయితే అబ్బాది చేసుకుని ఇంటర్మీడియట్ ఫెయిల్ అయితే రైల్ కింద పడి ఎందుకు, అసలు మన తల్లిదండ్రులు మనం ఎందుకో పుట్టించారు, ఎందుకు చేశారు అనేది ఆలోచించాలి. అది ఆలోచించాలంటే ముందు మనకు కండబలం ఉండాలి. కండబలం అంటే ఏదో ఒక క్రీడ ఆడాలి, లేకపోతే కేవలం చిన్న లాభం లేదు. నైపుణ్యం, పోటీ తత్వం, తర్వాత పోటీ పడ్డ తర్వాత మళ్ళీ కలిసి ఉండడం, పోటీ కంటే ముందు ఆల్ ద బెస్ట్ చెప్పడం, పోటీ అయిపోయిన తర్వాత కంగ్రాచులేషన్స్ చెప్పడం, మీ అపోనెంట్ కూడా చెప్పడం, ఇది మనిషి యొక్క లక్షణం. ఇవన్నీ మనం గేమ్స్ ఆడితేనే వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఇంకా ముందు టోర్నమెంట్లో బాగా మెడల్స్ గెలుచుకొని మిగతా తోటి విద్యార్థులకు
తోటి స్నేహితులకు మీరందరూ మార్గదర్శకులు అవుతారని ఆశిస్తూ వీళ్ళు ఈ విధంగానే కృషి చేస్తూ నేను గాంధీ రోడ్ హై స్కూల్లో కూడా ఒకసారి వచ్చాను, నేను ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు. సో ఈ విధంగా విరామం లేకుండా సమాజంలో మన యొక్క ఉద్యోగం చేస్తూ మన కుటుంబం నడపడం కాదు, ఏదో ఒకటి చేయాలి. అంటే ఏంటి, మనం ఆడినందుకు మనం నేర్చుకున్నందుకు మనం కూడా సమాజం ఇచ్చినందుకు రుణం తీర్చుకోవాలనే ఒక సంకల్పం ఉందే, అది చాలా ముఖ్యం. అది మీకు అందరికీ దండిగా ఉంది కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకొని ఈ విధంగా ప్రతిభను ప్రదర్శించి మంచి మెడల్ తెచ్చి మన బహుమానాలకు మీ పెద్దలకు కూడా మంచి పేరు తెచ్చినందుకు మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ फर्स्ट इंटरनेशनल ई कथा चैम्पियनशिप टूर्नामेंट में मेबनर से जो है ना किंग शोटोकान कराटे क्लब अकामेडी की तरफ से 8 बच्चे जो है ना हिस्सा लिए, उसमें मोहम्मद हर्ष जमील, निहा फातिमा, हुजैफ फर्स्ट प्लेस मारे हैं और दूसरे बच्चे जो है ना सेकेंड प्लेस थर्ड प्लेस मारे हैं. आज जो है ना उन लोगों की तैनाती तकरीब थी. इंशाल्लाह और आगे टूर्नामेंट भी है, इंशाल्लाह आगे और प्रोग्राम करेंगे इंशाल्लाह ताला. हमारे डिस्ट्रिक्ट से जो है ना स्टेट लेवल, नेशनल लेवल और इंटरनेशनल टूर्नामेंट में बच्चे जीते हुए और ई कथा चैम्पियनशिप टूर्नामेंट में भी बच्चे अपने जीते हैं. और हमारे क्लब की ओर से जो आज गुलपोशी करें, आज उन लोगों की जो है ना तैनाती तकरीब पेश करें, हमारे जो मेहमान खुशी से आए सबको हम शुक्रगुजार करते हैं कि और हमारे कॉर्पोरेट क्लब और बच्चे हमारे इंटरनेशनल टूर्नामेंट जाने का है. नेक्स्ट ईयर इंशाल्लाह दुबई जाने का प्लान चल रहा है हमारा. कोई हमारा कोई इंशाल्लाह सपोर्ट करो तो हम इंशाल्लाह हमारे हर्ष जमील, निहा फातिमा, हुजैफ, खाजा पाशा और हमारे जितने बच्चे भी हैं उन लोगों को इंशाल्लाह.